యోగ సాధకులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈరోజు మనం చతురంగ దండాసనం చేసే పద్ధతిని నేర్చుకుందాము. చతురంగ, చతుర్ అంటే నాలుగు, చతుర్భుజాలు, చతుర్ముఖము అని చెప్తుంటాం సంస్కృతంలో. చతుర్ అంటే నాలుగు అని. ఇక్కడ రెండు చేతులు, రెండు పాదాలు మీదుగా శరీరాన్ని పైకి ఎత్తి ఉంచడం వలన దీనిని చతురంగ అన్నాం. శరీరము మొత్తము పొడవుగా నేలకు సమాంతరంగా కర్రలాగా ఉంటుంది కాబట్టి దండము అంటే కర్ర, పొడవైన కర్ర. ఈ శరీరం అంతా కూడా ఒక పొడవైన కర్రలాగా ఉంటుంది, అందుకని దండాసనం అని చెప్పబడింది. చతురంగ దండాసనం. ముందు దండాసన స్థితిలో కూర్చొని మూడు మార్లు దీర్ఘశ్వాస తీసుకుని విడిచిపెట్టాక శ్వాస తీసుకుంటూ రెండు కాళ్లను మడిచి క్రాస్గా నెమ్మదిగా చేతుల మధ్య నుంచి వెనక్కి తీసుకెళ్ళి నేలపైన బోర్లా పడుకోవాలి. బోర్లా పడుకున్న తర్వాత రెండు చేతులను వెనక్కి ఉంచి రెండు చేతులను భుజాలకు ఇటువైపు అటువైపు, వేళ్ళను ముందుకు తిరిగి ఉన్నట్లుగా పెట్టి రెండు పాదాలను ముందుకు తిప్పి కాలు వేళ్ళు మీదుగా నేలపైన ఉండాలి. కాసేపు సాధారణ శ్వాస తీసుకుని విడిచిపెట్టాక తర్వాత చేతుల మీదుగా, కాళ్ళు వేళ్ల మీదుగా శరీరాన్ని 6 అంగుళముల ఎత్తుకు పైకి ఎత్తి ఉంచి ఇప్పుడు నేలకు సమాంతరంగా ఉంటాం. ఇక్కడ తర్వాత బాగా శ్వాస తీసుకొని విడిచిపెడుతూ పైకి శరీరం ఒక్కమారుగా పైకి లేపి ముందుకి కొద్ది దూరం గెంతడం. శరీరం వీలైనంత వరకు నేల తగలకుండా గెంతుతూ ముందుకు వెళ్ళడం శరీరాన్ని అలాగా. దీనిని చతురంగ దండాసన స్థితి అంటారు, లేక చలన దండాసన స్థితి అంటారు. ఇక్కడ సాధారణ శ్వాస తీసుకుంటూ మనం ఇలా చేయొచ్చు. ప్రాథమికంగా 5 మార్లు కానీ 6 మార్లు కానీ ఇలా గెంతాక తర్వాత మనం అలాగే నేల మీద పడుకొని శవాసన వేయాలి. సామర్థ్యం కొద్దీ వయసును బట్టి దీనిని 3 రౌండ్లు కానీ 5 రౌండ్లు కానీ చేయొచ్చు. చతురంగ దండాసన వలన ప్రయోజనాలు: చేతి మణికట్టుకు, చేతి వేళ్లకు, కాలి వేళ్లకు, కాళ్ళ మడమలకు మంచి శక్తిని వస్తుంది. అదేవిధంగా శ్వాస బాగా తీసుకొని గెంతడం వల్ల శ్వాసకోశాలు బాగా చక్కగా పనిచేస్తాయి. శ్వాస తీసుకోవడం బాగా అభివృద్ధి చెందుతుంది. శ్వాసకోశ సమస్యలుంటే కూడా నివారించబడుతుంది. శరీరము వెన్నెముకకు మంచి శక్తి వస్తుంది. అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు.